పల్నాడు జిల్లా గురజాల మండలం గోగులపాడు గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి గ్రౌండ్ నందు వైఎస్ఆర్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను కమిటీ నెంబర్లు కసిరెడ్డి సురేష్ రెడ్డి, వెంపటి వెంకటేశ్వర రెడ్డి, ములుకూరి రంగారెడ్డి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తూ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలు ఎంత ఉత్సాహంగా జరుగుతున్నాయని, అదేవిధంగా గోగులపాడులో కూడా క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు గోగులపాడులో నిర్వహించినటువంటి కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నంద్యాల రామిరెడ్డి, రామలమ్మ, జడ్పీటీసీ ఎరికట్ల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కొమ్మినేని బుజ్జి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, సూరి రిక్కల వెంకటేశ్వర్లు, క్రీడాకారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజు గోగులపాడు గ్రామంలో జరిగిన డాక్టర్ వైఎస్ఆర్ క్రికెట్ మెమోరియల్ టోర్నమెంట్ కు విశేషణ శ్రీ కాసు మహేష్ రెడ్డి గారికి, కేవీ గారికి, అత్తికట్ల శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే విశేషణ గ్రామ పెద్దలకు, గోగులపాడు గ్రామ పెద్దలకు శుభాకాంక్షలు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడం కోసం మన ఎమ్మెల్యే గారి కృషి చాలా ఉంది. మరి గ్రౌండ్ ని తయారు చేయటమే కాకుండా సంక్రాంతిని పురస్కరించుకుని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయటం, ఆ టోర్నమెంట్ ని సఫలయుతంగా కార్యక్రమం నిర్వహిస్తారని ఇక్కడున్న పుర్ర వాళ్ళందరికీ, యువకులందరికీ మరి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, తప్పకుండా ఒక మంచి గ్రౌండ్ని ఇక్కడ నెలకొల్పారు. డబ్బులు ఎంత ఖర్చు పెట్టామనేది కాదు, ఎంత చిత్తశుద్ధితో, ఎంత కార్యదక్షతో, ఎంత చేశారనేది. చాలా చోట్ల డబ్బులు ఇస్తున్నాం కానీ చివరికి గ్రౌండ్ తయారవుతుంది, దాని తర్వాత మెయింటెనెన్స్ లేకుండా అది పాడైపోతుంది. కానీ ఇక్కడ చూస్తున్నా నేను, గత 6 నెలల నుంచి ఏదో ఒక కార్యక్రమాన్ని తిన్నాలకనో వేరే దానికో వస్తున్నాం. బ్రహ్మాండంగా ఉంది, తప్పకుండా ఇది నాంది మాత్రమే. వచ్చే సంక్రాంతికి ఇంకా మనం ఒక మంచి టోర్నమెంట్, ఒక క్రికెటే కాకుండా వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, అనేక మన అట్లీస్ట్ మన నియోజకవర్గ స్థాయి అన్ని గ్రామాలు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకునేటట్టు కలిపేసి 1500 ఉన్నారు, 150 మంది ఒక్కొక్క దగ్గరికి పోతారు.